అయ్యండి మీకు బొప్పాయి తోటి మంచి హెల్తీ జ్యూస్ చేస్తానండి చూడండి దీన్ని కట్ చేసుకొని దీని తొక్కంత తీసుకోవాలి ఇప్పుడు మనం పీలర్ తోటి తొక్కంత తీసేసుకుందాం ముందుగాల కట్ చేసుకుందాం मैं लोकल वे बोपाई बहुत चूँ ज्यूस जाड़ पेको मन मुखल इंदो वे मैं मुखल इंदोक पाल नीन ग्लास कमी मुफ ग्लास दाकना इंदो वे पाल నేను అని వేసుకుంటానా షుగర్ ఏబట్లేదు మన హెల్తీ కోసం నేను అని వేసుకుంటున్నా ఇది ఒక 2 స్పూన్ల దాకా వేసుకోండి చూడండి ఒక 4-5 జీడిపప్పులు ఒక 4-5 బాదాములు ఇవి వేసుకోవాలి బాదాములు మనం నానబెట్టి తొక్క తీసి వేసుకోవాలండి ఒక 2-3 ఐస్ కూట్లు వేసుకోండి ఒక 4 వేసుకుంటున్నా నేను दी मूत पे ग्रैंड गिलासलाकरेशन को नैन सिरप आड़ता चाकलेट सिरप अटने रूम वे ఇప్పుడు జ్యూస్ ఇందులో పోసుకుందాం చూడండి ఎంత బాగుందో జ్యూస్ సూపర్ ఉన్నదండి చాన అంటే చాన బాగుంటది మనకి సమ్మర్లో ఇట్లా చేసి పిల్లలకు ఇవ్వండి చాన అంటే చాన ఇష్టంగా తాగుతారండి మన సల్ల సల్లని బొప్పాయ జ్యూస్ హెల్తీ జ్యూస్ రైడండి తప్పకుండా ఇట్లా చేసుకొని తాగండి చాలా అంటే చాలా బాగుందండి మనకు చీటి సుఖం కరస్ట్ సరిపోయిందండి చూడండి మనం చాక్లెట్ సిరప్ వేసుకున్నాం కదా డిజైన్ గా బాగుంది కదా ఇట్లా డిజైన్ గా చేసి పిల్లలకు ఇస్తే ఆపిగా తాగిస్తారండి చాలా అంటే చాలా బాగుంది తప్పక ట్రై చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్నప్పుడు పిల్లలు తినాలంటే తినరు కదా మనకి ఈ బాగా పండిపోతాయి ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు వీటితోటి జ్యూస్ చేసి పిల్లలకు ఇవ్వండి ఆపిగా తాగేస్తారు ఇప్పుడు ఇవ్వండి మనం ఇది బనాన తొక్కంత యూస్ చేసుకుందాం ఇలా తినవంటే పండ్లు తినవంటే తినరు కదా పిల్లలు ఇలా జ్యూస్ చేసి ఇస్తే తాగుతారండి बनाना ज्यूस तो चाल बहुत ज्यूस ऐडी దీన్ని కండ చక్కెర అంటారు నా మూత అంటారండి దీన్ని ఇప్పుడు మనం కొంచెం తుక్ తుక్ చేసుకోవాలి ఇల్లేసుకుందాం నేను ఇలా షుగర్ ఏయట్లేదు ఇదే చేస్తున్నా మనకి ఇది హెల్తీ కాబట్టి ఇదే చేస్తున్నా ఎండాకాలం మనకు సల్వసుతం ఇదింటే అందు గురించి నేను ఇది వాడతానా దీన్ని ఇప్పుడు తుక్ తుక్ చేసుకొని ఇల్లేసుకుందాం కొంచెం దీన్ని నలగొడతా చూడండి మనం షుగర్ ఎంత తీసుకుంటాం అంత ఇదే చేసుకోవాలి ఇది ఇల్లేసుకుందాం ఒక 4 ఖర్జూరాలు ఒక 4-5 జీడిపప్పులు ఇవి జ్యూస్ లో వేసుకుందాం ఒక 1/2 గ్లాస్ పాలండి పెద్ద గ్లాస్ ఒక 4 ఐస్ కూట్లు వేసుకోండి ఇప్పుడు ఇది ఒక పెట్టి దీని మల్ల మిక్స్ చేసుకుందామండి
దీంట్లో రెండు ఐస్ కోట్లు వేసుకుందాం మళ్ళీ సరిపోయిందండి మనం ఇప్పుడు జ్యూస్ ఇందులో పోసుకుందాం మన బనానా జ్యూస్ రెడీ సూపర్ అంటే సూపర్ ఉంటదండి చాలా ఇష్టంగా తాగుతారు చిన్న పిల్లలైతే చాలా అంటే చాలా బాగుంటది బనానా జ్యూస్ ఇప్పుడు పై నుంచి చూద్దాం కొంచెం మన కూల్ కూల్ బనానా జ్యూస్ రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది చాలా సింపుల్ గా చేసుకొని చూద్దాం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన డ్రింక్ ఎత్తున్నది జ్యూస్ పిల్లలకి ఇట్లా ఇవ్వండి చేసి చాలా హ్యాపీగా తాగేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదండి